మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై స్కిల్ స్కామ్ ఆరోపణలతో అరెస్టు చేయడం పట్ల ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట్రామారావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలోని టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన ఆదివారం హాజరయ్యారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఆధారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి సేకరించినట్లు తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఏర్పాటుకు జరిగిన ఒప్పందాలు, ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాలు, శిక్షణ తీసుకున్న విద్యార్థుల వివరాలతో కూడిన ఆధారాలను ఆయన బహిర్గతం చేశారు. ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ఆయన కుటుంబానికి చేరిన ఆధారాలు ఏమీ లేకుండా ఏ విధంగా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 సెంటర్లు పెట్టి 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చి వారిలో 75,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడిదని అన్నారు. తప్పు చేస్తే జైల్లో పెట్టక ఎక్కడ పెట్టాలని 43 కేసులనే జగన్ సిగ్గుసరం లేకుండా మాట్లాడుతున్నట్లు ధ్వజమెత్తారు. భగవంతుడు ఉంటే గతంలో ఆ కుటుంబంలో ఎలా జరిగిందో, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడును క్షోభ పెట్టిన వారికి తగులుతుందని ఆయన శాపనార్థాలు పెట్టారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఈ మొత్తం ఫైల్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి డబ్బు ఇచ్చేటప్పుడు సిమెంట్స్ కి డిజైన్ టెక్ కి సంబంధించి డబ్బులు వాళ్ళకి రిలీజ్ చేయాలన్నప్పుడు థర్డ్ పార్టీ చేత వెరిఫికేషన్ చేయించారు. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సెంట్రల్ డిజైన్ టూల్స్ అండ్ డిజైన్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ లో. ఈ డిపార్ట్మెంట్ ఒక లెటర్ రాసి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మేము చేయదలుచుకున్నాం, ఇది వాల్యుబుల్ లో కాదా, ఇది మీరు సర్టిఫై చేస్తేనే వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్తే వాళ్ళకి డబ్బులు చెల్లించిన వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే ఆ డిజైన్ టెక్ బోర్డుకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇదిగో 150 పేజీల రిపోర్ట్ ఇది. ఇలా ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది. సిగ్గు లేకుండా 371 కోట్ల రూపాయలు అవినీతి అంట. అరే గాడిద కడకలారా 371 కోట్ల రూపాయలు అవినీతి చేస్తే 42 సెంటర్ నీ అమ్మ మౌడు కట్టారా డబ్బులు? ఎవరు కట్టారు డబ్బులు? ఇన్ని డబ్బులు 43 సెంటర్లు డెవలప్ చేస్తే ఆ డెవలప్మెంట్ కి సంబంధించిన మెటీరియల్ కానీ ఈ 2,13,000 మంది చదువుకొని సర్టిఫికెట్లు చేసుకుని కానీ ఈ 2,13,000 మంది ట్రైనింగ్లో 75,000 మందికి ఉద్యోగాలు వచ్చిందా? ఎదవల్లారా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినారా? మీరు ఉద్యోగాలు ఇవ్వలేరు, జనాల్ని హింస పెట్టడం తప్ప మీరు రెండో ఒకటి తెలియదు. ఇంత మంచి పని చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మీరు అన్యాయంగా జైల్లో పెట్టి హింసిస్తున్నారంటే భగవంతుడు అనేవాడు ఉంటే మిమ్మల్ని మామూలుగా బొర్రా, గతంలో మీ కుటుంబంలో ఏం జరిగిందో ఎదవల్లారా మీకు తెలుసు? అంతకంటే ఘోరంగా మీరు సస్తారని చెప్పుకోవడం మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 371 కోట్లలో ఇలా 371 కోట్లు వాళ్ళు ఎవరెవరికి ఖర్చు పెట్టింది ప్రతి ఒక్కటి డీజీలోకి ఇచ్చా 10% వాళ్ళకి సంబంధించిన 90% టెక్నాలజీని వాడినందుకు 10% స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇస్తుంది. ఆ 10% హార్డ్వేర్ సప్లై చేయాలి, సాఫ్ట్వేర్ వాడుకోవాలంటే హార్డ్వేర్ సప్లై చేయాలి. 371 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిమెంట్స్ కంపెనీ డిజైన్ టెక్ మూడు కలిపి అగ్రిమెంట్ చేస్తున్నాయి. అందులో 90% సిమెంట్స్ కంపెనీ, 10% వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన 10% డిజైన్ టెక్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది 371 కోట్లు. మరి మీరు మనుషులా నేను అడుగుతున్నా, అజయ్ కల్లాం రెడ్డి, ప్రేమచంద్ర రెడ్డి వీళ్ళందరూ సంతకాలు పెట్టారు, మరి వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈరోజు ఒక్క చంద్రబాబు నాయుడు గారు అన్ని చేశాడా? జేఈ పని, డిఈ పని, ఈ పని, సెక్రటరీ పని, మంత్రి పని, అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారు చేశారా? మరి సరే ఇవన్నీ చేశాడు, ఇవన్నీ తప్పు చేశారంటున్నారు, ఎక్కడా చూపించండి ఒక్క రూపాయి గనక చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ లేదా ఆయనకి సంబంధించిన హెరిటేజ్ కంపెనీలు కానీ ఒక్క రూపాయి ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే ఛాలెంజ్ సార్ మీరు ఎందుకు చెప్పట్లా?
నిన్ను కూడా వచ్చి వాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. తప్పు చేస్తే జైల్లో పెట్టక ఎడ పెడతారని. మరి ఎదవా చూపించి ఎక్కడ తప్పు చేశాడు చూపించి పెట్టో. మేము కాదంటలా దొంగతనం చేసింటే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు పని చేసింటే పెట్టండి జైల్లో. అంతేగాని తప్పు చేయకుండా పెడితే ఎవరు ఒప్పుకోడు. ఈరోజు ఇంత రెవల్యూషన్ వచ్చిందంటే భారతదేశంలో ఏ నాయకుడైనా జైలుకు పోతే ఈ విధంగా రెవల్యూషన్ వచ్చిందని చెప్పి మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. 371 కోట్లకు గాను 353 కోట్లు ఖర్చయింది. ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో ఏ అకౌంట్ లో డబ్బులు ఇచ్చారో 353 కోట్ల రూపాయలు ఖర్చు బాను. ఈ 371 కోట్లకు గాను వాళ్ళకి 17 కోట్ల రూపాయలు మిగిలింది ఆదాయం వచ్చింది. ఆ 17 కోట్ల రూపాయలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో వాళ్ళ రిటర్న్ ఫైల్ చేయటం కూడా జరిగింది. ప్రతి ఒక్క రూపాయికి దీంట్లో లెక్కలున్నాయి. ఈ లెక్కల్లో ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ హెరిటేజ్ కానీ భువనేశ్వర్ కానీ బ్రహ్మిణి కానీ ఎక్కడన్నా ఒక్క రూపాయి కనుక మీరు ప్రూవ్ చేస్తే నా కొడకలారు ఎక్కడున్నారో రోజు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు మీరు మనిషినేనని చెప్పి అంటున్నా. ఎవరైతే అరగంట రాంబాబు ఒకడో గంటకు ఒకడు వస్తారు గాడిద కొడుకులో విష్ణు వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఏదంటే మాట్లాడదు. దీనికి సమానం చెప్పండి ఎదవల్లారా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ నాయకుడు రానటువంటి మద్దతి ఈరోజు బెంగళూరులో కానీ హైదరాబాద్ లో కానీ మెడ్రాస్ లో కానీ ప్రపంచంలో అన్ని దేశాల నుంచి అరెస్ట్ చేసినానికి నిరసనగా ఈరోజు 74 సంవత్సరాల పెద్దాయన్ని కడుపు మండిపోతుంది. ఈరోజు హైదరాబాద్ లో నిన్ననే నేను ఆయన ఎయిర్పోర్ట్ కు వస్తామంటే ఆ హైటెక్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అంత పెద్ద ఆయన్ని ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి హైటెక్ సిటీ కట్టి కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుండా మీరు గాడి పడకలారా జైలు చేసిందని చెప్పి నిలదీస్తా ఉంటే సిగ్గు లేదురా మీకు. ఎవరన్నారా మీరు చేసిన తప్పుడు పనులకి ఒక మహానుభావుని ఈరోజు జైల్లో పెట్టారంటే ఇది ఎంత సమంజమని చెప్పి మీ అందరిని అడుగుతున్నా. అదే కాకుండా ఈరోజు ఇదిగోండి 232,013,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన మొత్తం పేర్లు ఫోన్ నంబర్లు ఆధార్ కార్డు నంబర్లు ఇంకా మొత్తం బుక్. 213,000 మంది ఫోన్ నంబర్లు ఉన్నాయి. వీళ్ళకి ఫోన్ చేస్తాం చెక్ చేస్తుండ్రా ఎదవల్లారా తెలుస్తుంది మీకు ఎక్కడ తప్పు జరిగిందో. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి